వెల్కమ్ టు సుమన్ టీవీ రాజధాని పైన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూ టర్న్ తీసుకున్నారా క్యాపిటల్ నిర్మించలేమనే నిర్ణయానికి వచ్చారా ఆంధ్రప్రదేశ్ లో అమరావతి పైన మొదటి నుంచి రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అభివృద్ధి వికేంద్రీకరణ వైపే మొగ్గు చూపాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే తప్పేంటి అని చెప్పేసి అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత న్యాయపరమైన చిక్కులు రావడంతో ఆ బిల్లుని వెనక్కి తీసుకున్నారు అయితే ఈ మూడు రాజధానుల అంశం ఈ ఐదేళ్ల పాటు పెండింగ్లోనే ఉంది విశాఖని పరిపాలన రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూల్ని న్యాయ రాజధానిగా ఎంచుకున్నారు ఈ మూడు రాజధానుల బిల్లును తీసుకొచ్చినప్పటికీ కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు చిక్కులతో ఆ బిల్లుని మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ వెనక్కి తీసుకుంది అయితే ఇవాళ కొత్తగా ఎందుకు టర్న్ తీసుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకున్నారా అనే ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే ఇవాళ విశాఖ జిల్లా భీమిలిలో వైసీపీ పార్టీలో కీలకమైన నేత త్వరలో రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన ఎంపిక కాబోతున్నారు వైవి సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వానికి నామినేషన్ కూడా వేశారు వైవి సుబ్బారెడ్డి భీమిలిలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఆ కామెంట్ ఏంటి అంటే హైదరాబాదునే ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాదునే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి అంటే అర్థం ఏంటంటే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల విభజన జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విభజించిన తర్వాత హైదరాబాద్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ ఆ సమయంలో హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా అవతరించింది అయితే ఆ విభజన బిల్లులో ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పదేళ్ల పాటు హైదరాబాద్ని రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది అప్పటి ప్రభుత్వం అప్పటి కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో హైదరాబాద్ రెండు రాష్ట్రాలకి ఉమ్మడి రాజధానిగా ఉంది అది రెండు వేల పద్నాలుగు మొదలు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ బిల్లు ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉంది అయితే ఇప్పటికి కూడా అంటే వచ్చే జూన్ రెండవ తేదీ వరకు హైదరాబాద్ తెలంగాణకే కాదు ఆంధ్రప్రదేశ్కి కూడా రాజధాని నిజానికి ఆంధ్రప్రదేశ్ పరిపాలనా కార్యక్రమాలన్నీ అమరావతి నుంచే కొనసాగుతున్నాయి చంద్రబాబు నాయుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్కు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారో విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారో ఆ చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా మొదలుపెట్టారు అక్కడ తాత్కాలిక పరిపాలనా భవనాలు నిర్మించారు అసెంబ్లీని కూడా నిర్మించారు ఆయన పదేళ్ళు అంటే ఐదేళ్ళు కూడా పూర్తి కాకముందుకే హైదరాబాదులో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతికి మార్చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత కూడా ఆయన అమరావతి నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏకంగా తన నివాసాన్ని తాడేపల్లికి మార్చుకొని తాడేపల్లి నుంచే ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగుతుంది అయితే ఇవాళ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఎందుకు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగానే ఉంచాలి రెండు రాష్ట్రాలకు హైదరాబాద్ రాజధానిగా ఉంచాలి అని సుబ్బారెడ్డి ఎందుకు వ్యాఖ్యానించారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరమైన అంశంగా మారిపోయింది రాజధాని రాజధాని ఆధారంగానే ప్రతిపక్ష టీడీపీ కావచ్చు వారితో జతకట్టిన జనసేన కావచ్చు ఈసారి ఎన్నికల్లో రాజధాని అంశాన్ని కీలకమైన పాయింట్గా తెరపైకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఈ సందర్భంలో ఈ సమయంలో హైదరాబాద్ మూడు రాజధానుల అంశం కీలకం కాబోతుంది అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్కి రాజధాని రాదా అనే ఒక చర్చ కొనసాగుతుంది ఈ సమయంలో సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి సుబ్బారెడ్డి మరికొంతకాలం ఎందుకంటే రెండు వేల ప ఇరవై నాలుగు జూన్ రెండుతో ఆంధ్రప్రదేశ్కి ఎవరి విభజించిన ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ ఇంకా రాజధానిగా ఉండదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండవ తేదీతో ఇప్పటి ఉన్న గడువు ముగిసిపోతుంది ఆ తర్వాత కూడా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్నది సుబ్బారెడ్డి వ్యాఖ్యలోని అర్థం ఏదైతే రాజ్యసభ సభ్యుల ఎంపిక తర్వాత ఖచ్చితంగా ఈ అంశాన్ని పార్టీలో చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి అది అధికారికంగా దీనిపైన నిర్ణయాన్ని ప్రకటిస్తామంటూ వైవి సుబ్బారెడ్డి చెప్పారు దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహం మారిందా రాజధాని పైన మూడు రాజధానులన్న అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ హైదరాబాదు మన రాజధాని అనే నినాదాన్ని అందుకుంటారా అనే ఆసక్తికరమైన రాజకీయ చర్చకు తరలేసింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య జల వివాదం కొనసాగుతోంది విభజన బిల్లులో అమలు కావాల్సిన అంశాలపైన వివాదాలు కొనసాగుతున్నాయి విభజన హామీలలో ఆస్తుల పంపకాలపైన వివాదాలు కొనసాగుతున్నాయి రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఢిల్లీ కేంద్రంగా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు విభజన అంశాలపైన విభజన హామీలపైన విభజన బిల్లులో ఉన్న ఆస్తుల పంపకాలపైన డిబేట్లు కూడా చేశారు అవి అపరిష్కృతంగానే ఉన్నాయి ఇప్పటికూ ఇప్పటి వరకు వాటిపైన ఎటువంటి పరిష్కారం రాలేదు ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మళ్ళీ ఈ అంశాలన్నింటినీ తవ్వి తీసినట్టుగా మారింది ఎందుకంటే తెలంగాణలో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తీసుకు తీసుకున్న నిర్ణయాలు గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల పైన చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్లగొండలో ఈ కృష్ణాబు జలాల్ని కే కృష్ణా బోర్డుకు అప్పగించకూడదు తెలంగాణ ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి అంటూ ఆయన పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఆయనకు పోటీగా కాళేశ్వరంలో అవినీతి జరిగిందంటూ ఇటు రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన ఇవాళ కాళేశ్వరం టూర్ చేపట్టారు ఈ తరుణంలోనే వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగానే ఉండాలని చెప్పేసి ఒక కామెంట్ చేయడం రెండు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ని పెంచుతుందనే చెప్పాలి ఎందుకంటే ఒకవేళ హైదరాబాద్ అంశాన్ని ఉమ్మడి రాజధానిగా ఉంచాలి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది భావోద్వేలకు భావోద్వేగాలకు సంబంధించిన అంశం అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంబంధించిన అంశం అవుతుంది హైదరాబాదు పైన ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతానికి చెందిన యువతకు కావచ్చు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలకు కావచ్చు ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలకు కావచ్చు హైదరాబాదు పైన ఇంకా ఆసక్తి ఉంది హైదరాబాద్ అంటే తమ ఊరుగానే భావిస్తారు ఈ నేపథ్యంలో హైదరాబాద్ అంశాన్ని మళ్ళీ తెరపైకి తేవటం వల్ల రాజకీయ ప్రయోజనాలు ఏమైనా చేకూరుతాయా అనే కోణంలో కూడా రాజకీయ విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రాజధానిని అమరావతి రాజధానిగా ఒప్పుకోలేదు అలా అని తను తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశం పరిష్కారానికి రాలేదు విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా ఎంచుకున్నప్పటికీ అది చట్టపరంగా కుదరలేదు కర్నూల్ని న్యాయ రాజధాని చేద్దామనుకున్నప్పటికీ అది వీలు పడలేదు దీంతో మళ్ళీ హైదరాబాద్ అనైనా హైదరాబాదే మన రాజధాని మరికొంతకాలం పొడగించాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలనే ఆలోచనతో ఏమైనా వచ్చారా ఈ ఆలోచనల నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి ఇవాళ హైదరాబాద్ మళ్ళీ ఉమ్మడి రాజధానిగానే కొనసాగ కొనసాగించాలనే డిమాండ్ని తెరపైకి తెచ్చారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది మొత్తానికి వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాజకీయ చర్చకు తెరలేపై హాట్ కామెంట్స్గా మారిపోయాయి రెండు వేల పద్నాలుగు విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు కానీ ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తచిత్తు రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాదును కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది